ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు చాలాసేపు నుంచి నిలబడి ఉన్నారు, అలాగే బాధలు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆట మాట పాటలో మాటకి పెన్నుకి చాలా పవర్ఫుల్గా తీసుకెళ్ళి ఉద్యమాన్ని అద్భుతంగా తీసుకెళ్ళిన జర్నలిస్టులే. అటువంటి వారి మీద ఇటువంటి పద్ధతి చేయడం అనేది ఊహించలేని విషయం. ఎందుకు వచ్చిందా తెలంగాణ అని బాధపడే వచ్చింది. ఈనాడు మీటింగ్కి చెరుకు సుధాకర్ గారు చెప్పారు, మేమంతా కలిసి ఉద్యమంలో చేసాం. ఆయన నేను మన పాశ్చిమ యాదగిరి నేను ఇంటర్లో క్లాస్మేట్స్ మీ ధర్మవంత కాలేజీలో ఇంద్రారెడ్డి గారు కూడా ఉండే అప్పుడు. అయితే రమ్మంటే నేను చెప్పా మా పార్టీ మీద కూడా తిమ్మారు వదిలిపెట్టలేదు, మమ్మల్ని కూడా ఏకేశాడు ఆయన. పార్టీ నుంచి రావడం కష్టమేమో అని చెప్పా, ఉన్నమాట చెప్తున్నాను నేను. మమ్మల్ని కూడా వదిలిపెట్టరా, ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడేవాడే జర్నలిస్ట్. అది జర్నలిజం ఆస్పూర్తితోనే తీసుకోవాలని నేను ఫీల్ అయ్యాను. మా పార్టీ నాయకత్వం కూడా చెప్పాను. ఇక్కడ చూడండి చెరుకు సుధాకర్ గారు, ఆయన కలిసి పోటీ చేసిన వాళ్ళే కదా మొన్న ఎన్నికల్లో, కానీ ఆయన ముందు నిలబడి చేస్తున్నాడంటే ఇట్స్ స్పోర్టీనెస్. నేను ఎక్కువ చెప్పను కానీ ఒక ఇంగ్లీష్లో ఒకటి ఏదో అప్పుడు కవిత ఒకటి ఉంది, ముందు వారు వచ్చారు సోషలిస్టుల కోసం కదా అని చెప్పి వదిలేశాను, తర్వాత వచ్చారు వైడోకోళ్ళ కోసం అని చెప్పి, తర్వాత వచ్చారు ఇంకోళ్ళ కోసం అని, తర్వాత నా తలుపు తట్టారు నన్ను కాపాడడానికి ఎవరు లేరని. రేపు రాష్ట్రంలో జరగబోయేది అదే. మనకేం కాదు కదా పక్కొండి కదా అనుకుంటే ఇంతే అవుతుంది. ఆనాడు సాగర్ వాళ్ళతో జరిగిన మొదలైన ఎన్కౌంటర్స్ అనుకుంటా, అంతేనా మీరే చెప్పాలి. అప్పుడు సాగర్ శృతి అయినప్పుడు కూడా మేము ఎక్కటా చేసాం, ఈ ఎన్కౌంటర్లన్నీ మొదలైపోయినాయి, ఇటువంటి తెలంగాణ కోసం మనం వచ్చిందని అనుకున్నాం. కానీ ఆగలేదు, దానికి ఒక చిన్న వీక్నెస్ నేను అనుకుంటాను, అపోజిషన్ పార్టీల్లో ఉన్న అనైక్యత కూడా కావచ్చు. చెప్పదలుచుకున్నది అదే పాయింట్, ఎందుకంటే మా పార్టీ నాయకత్వాన్ని కూడా నేను మొన్న అన్నాను, ఇది ఈ విషయంలో వాళ్ళ కదా అని మనను కూడా తిట్టాడు కదా అని వదిలిపెట్టడం అనేది కాదు. దెన్ వీ హ్యాడ్ టు ఫైట్, ఇటువంటి తెలంగాణ కోసం కాదు మనం చేసింది. ఆనాడు నేను 1969లో తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు మొట్టమొదటి ఉద్యమంలో నేను వివేకవర్ధన్ స్కూల్లో చదువుతున్నాను. ఆనాడు అనుకున్నది ఏంటి, ఆత్మగౌరవం కోసమే, ఈనాడు కూడా ఆత్మగౌరవం కోసమే. బంగారు పళ్ళెంలో పెట్టి జైల్లో పెట్టి భోజనాలు పెట్టిన అక్కర్లేదు మనకి. వీ నీడ్ ఏ ఫ్రీడమ్, వాక్ స్వాతంత్రం కావాలి, మాట్లాడడానికి కావాలి. అరే మాట్లాడితే అరెస్టులు, ఒక దిష్టి బొమ్మ తగలబెడదామంటే మనకు చెప్పుదామంటే అరెస్ట్. ఏ దానికైనా పర్మిషన్స్ కావాల్సిందే. ఇంత దారుణమా, కోవిడ్ పక్కన పెట్టండి, కోవిడ్ గురించి నేను మాట్లాడు, దీంట్లో ఉంటే ఇబ్బందులు ఉంటాయి, ఇట్స్ ఓకే ఐ విల్ యాక్సెప్ట్. బట్ ధర్నా చౌకను కూడా ఎత్తేస్తే కనుక మేమంతా కలిసి చేసాం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఓ నెల రోజులు నిరాహార దీక్షలు చేస్తే ఆఖరికి కోర్టు ముట్టుకాయలేస్తే మనకు రావాల్సిన పరిస్థితి. ఇటువంటి తెలంగాణ నా కోరుకుంది. వీ డోంట్ వాంట్ దిస్ టైప్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ తెలంగాణ ఆఫ్ అవర్స్. మనది మనకు కావాలి, మన ఫ్రీడమ్ కావాలి, అటువంటి తెలంగాణ కావాలి. ఇటువంటి అరెస్టుని తప్పనిసరిగా వ్యతిరేకించాలి. దీనికోసం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కమ్యూనిస్ట్ పార్టీ నిన్న మిత్రులు చెప్తున్నారు, ఇంతకుముందు కూర్చుని ఆయన చాడ వెంకటరెడ్డి గారికి నేను చెప్పారట, ఆయన వస్తాను కానీ మీటింగ్ అని అన్నారట, మరి నాకు తెలియదు అది. బట్ ఐ కేమ్ హియర్ బికాస్ ఆఫ్ చెరుకు సుధాకర్ గారు, అలాగే పాశ్చిమాద్రి ఉన్నారంటే నా వాయిస్గా నేను ఈరోజు ఇక్కడ చెప్పడానికి వచ్చాను. ఇటువంటి అరెస్టుని ఖండించాల్సిందే, ఫైట్ చేయాల్సిందే. పర్టికులర్గా అది ఎవరు శర్మాజీ అనుకుంటా, అరే వాడిని అరెస్ట్ చేయమని చెప్తే వాడిని అరెస్ట్ చేయకుండా ఈయన అరెస్ట్ చేయడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇది లాజికల్ ఏంటో అర్థం కాల. ఇటువంటి వాటిని తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిందే. ఒక్కటే ఏంటంటే మళ్ళీ ఒక్కసారి ఇక్కడ చెప్పదలుచుకుంది, అందరూ కలవాలి, కలిసి ఉద్యమం చేయాలి. ఈ ఇజాల కోసమో దానికోసమో సపరేట్ అయిపోయి కాదు, ఫైట్ చేయాల్సిందే. ఇటువంటి నిరంకుశ వాదాన్ని 8వ నిజాంని గద్దె దించాల్సిందే అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.